అందరికీ నమస్కారం తులసమ్మ పచ్చగా ఆరోగ్యంగా గుబురుగా ఉండాలంటే ఒక్కటే ఒక గ్లాస్ నేను చెప్పిన ఫర్టిలైజర్ ఇవ్వండి ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి తప్పకుండా తులసమ్మ మనల్ని దీవిస్తూ ఉంటుంది మరి ఆ ఫర్టిలైజర్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరికి ఈజీగా అందుబాటులో ఉండే వస్తువుతోటి నేను ఇవాళ ఒక అద్భుతమైన ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి తులసమ్మకి ఎలా ఇవ్వాలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి ఇక్కడ నేను ఆవు పిడకలు తీసుకున్నాను చాలామంది ఆవు పిడకల్ని మొక్కలకి వాడుతూ ఉంటారు కదా ఈ ఆవు పిడకలు మీ దగ్గర దొరకకపోతే అందుబాటులో లేకపోతే పూజ సామాన్లు అమ్మే దగ్గర ఉంటుంది ఒకసారి వెళ్ళి తెచ్చుకోండి అలాగే కొంచెంగా వేప పిండి కూడా తీసుకున్నాను వేపపిండి కూడా అందుబాటులో లేకపోతే పసుపైన లేదంటే కొంచెంగా ఎండబెట్టిన వేపాకులైనా సరే తీసుకోవాలి తప్పకుండా ఇవి మాత్రం తీసుకోండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులో ఈ పిడకని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను దాదాపు ఒక మీడియం సైజ్ పిడక ఉంటుంది పిడకని చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటే త్వరగా ఫర్మెంట్ అవుతుంది అందుకని నేను చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను వాటితో పాటుగా కొంచెంగా వేపపిండి కూడా తీసుకున్నాను దాదాపు ఒక స్పూన్ లేదా టూ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు మీ దగ్గర వేపాకైనా లేదంటే పసుపు అయినా సరే ఉంటే తప్పకుండా వేసుకోండి ప్రతీ నెల తప్పకుండా పసుపును కూడా తులసమ్మకి వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తూ ఉండాలి ఇలా వేపపిండి వేసిన తర్వాత ఇందులో వాటర్ని నింపుకోవాలి ఎంతవరకు నింపుకోవచ్చు అంటే వన్ లీటర్ టు టూ లీటర్స్ వరకు నింపుకోవచ్చు అయితే నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం వర్షం నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు వర్షం నీళ్ళని ఇందులో వేసి ఫర్మేట్ చేసుకుంటున్నాను మీ దగ్గర వర్షం నీళ్ళు లేకపోతే నార్మల్ వాటర్ అయినా సరే వన్ లీటర్ వరకు వేసి చక్కగా ఫర్మెంట్ చేసుకోండి వర్షం నీళ్ళు వాడడం వల్ల ఇందులో చాలా రకాల మినరల్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క మొక్కకి ఈ నీరు ఇచ్చినప్పుడు మొక్క చాలా హెల్దీగా హ్యాపీగా పెరుగుతుంది నేను అందుకని వర్షం నీళ్ళని కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్కి యూస్ చేసుకుంటున్నాను మీరు కూడా వర్షం నీటిని వీలైనంత వరకు స్టోర్ చేసుకోండి ఇలా నాలాగానే ఫర్మెంటేషన్ ప్రాసెస్లో వాడుకొని మొక్కలకి ఫర్టిలైజర్ రూపంలో అందిస్తూ ఉండండి ఇలా వాటర్ వేసి ఒకసారి కలిపేసి క్యాప్తో కవర్ చేయండి లేదంటే క్లాత్తో కవర్ చేయండి ఒకవేళ క్యాప్ పెడితే మాత్రం లూజ్గా పెట్టండి టైట్గా పెట్టకూడదు డైలీ ఒకసారి ఒక చిన్న స్టిక్ తీసుకొని కలుపుతూ ఉండండి ఇలా ఫైవ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోండి నీడలు పెట్టుకోండి వర్షంలో పెట్టకండి ఫైవ్ డేస్ తర్వాత ఫర్టిలైజర్ ప్రిపేర్ అయిన తర్వాత మొక్కలకి ఎలా ఇవ్వాలో చూద్దాం చూశారు కదా ఫైవ్ డేస్ తర్వాత చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఒక మంచి డార్క్ కలర్లోకి ఫర్టిలైజర్ అనేది చేంజ్ అయిపోయింది ఇంతకు ముందేమో లైట్ కలర్లో ఉంది కదా ఇప్పుడు చూశారు కదా ఎంత డార్క్ కలర్లో ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ అయిపోయిందో ఇప్పుడు ఇది చాలా అంటే చాలా మంచిగా మన మొక్కలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని వీటిని ఫిల్టర్ చేసుకోవాలి మీరు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా వీడియోలో చూపిస్తాను కదా పైన ఉన్న లిక్విడ్ మాత్రమే కలెక్ట్ చేసుకొని వీటిని వాటర్లో డైల్యూట్ చేసి ఆ తర్వాత మొక్కలకి ఇవ్వచ్చు ఇలా పైన ఉన్న లిక్విడ్ని మాత్రమే నేను ఇప్పుడు తీసుకున్నాను మిగిలిపోయిన ఆ రెసిడ్యూ ఉంది కదా వాటిని కూడా బయటపడేకుండా కొంచెంగా వాటర్ పోసి మరో ఫైవ్ టు టెన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని మళ్ళీ మీరు మొక్కలకి ఇవ్వచ్చు ఇక్కడ నేను ఈ ఫర్టిలైజర్కి ఎంత రేషియోలో నార్మల్ వాటర్ని డైల్యూట్ చేస్తున్నానంటే వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో వాటర్ని డైల్యూట్ చేసి ఆ తర్వాత మొక్కలకి ఇస్తున్నాను మీకు ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాను అవి ఏంటంటే మీరు ఒకవేళ ఈ ఫర్టిలైజర్ని సమ్మర్లో ఇవ్వాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈవినింగ్ టైంలోనే ఇవ్వండి ఎందుకంటే ఆవు పిడుకల్లో చాలా రకాల మినరల్స్ ఉంటాయి అంతేకాకుండా హీట్ కూడా జనరేట్ చేస్తుంది అనమాట అలాంటప్పుడు మీరు ఈవినింగ్ టైంలో ఇస్తేనే మొక్కలు అనేది వాడిపోకుండా మాడిపోకుండా ఉంటుంది ఒకవేళ ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలనుకుంటే మాత్రం సెవెన్ టు ఎయిట్ లోపల మాత్రమే ఇవ్వండి బాగా సన్లైట్లు ఉన్నప్పుడు మాత్రం ఇవ్వకండి తులసమ్మని మనము పూజిస్తూ ఉంటాం కాబట్టి కొంచెం వాడిపోయినా కొంచెం వడలిపోయినా కానీ మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందుగా ఏ పెస్ట్ అయినా సరే మొక్కకి అటాక్ అయినా అని జాగ్రత్తగా గమనించండి అలా ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయినప్పుడు హోమ్మేడ్ పెస్టిసైడ్ని స్ప్రే చేస్తూ ఉండండి తులసమ్మ పచ్చగా గుబురుగా పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాడిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటంటే ఎక్కువ ఎండలు పెట్టుకుంటే మాత్రం మొక్క కొంచెంగా వడలిపోయినట్టుగా ఉంటుంది వీలైనంత వరకు కొంచెం మార్నింగ్ సన్లైట్లోకి షిఫ్ట్ చేసుకోండి అలా కుదిరినప్పుడు ఏదైనా సరే కొంచెం షేడ్ నెట్ కిందైనా ఏదైనా పెట్టేయండి లేదంటే సాయిల్ కొంచెం తేమగా ఉండేలా చూసుకోండి అంటే మల్చింగ్ అయినా ఏదైనా సరే చేయండి సాయిల్ కూడా ఫర్టైల్గా ఉండాలి ఎక్కువగా వాటర్ కూడా ఇవ్వకూడదు కొంచెం సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ని అందిస్తూ ఉండండి ఇక్కడ నాదొక చిన్న సజెషను పూజ చేసే వాళ్ళే కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో తులసి మొక్కనే పెంచుకోవడానికి ట్రై చేయండి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టబ్లో నేను తులసి మాతను పెట్టుకున్నాను కొబ్బరి పీచుతోటి మల్చింగ్ కూడా చేశాను ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి మల్చింగ్ చేశాను రైనీ సీజన్లో అయితే మల్చింగ్ అనేది తీసేయాలన్నమాట రైనీ సీజన్లో కూడా ఇలా మల్చింగ్ చేస్తే ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఆ తేమ అనేది ఎక్కువగా ఉండిపోయి ఫంగస్ ఫామ్ అయ్యి మొక్క అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సమ్మర్ సీజన్లో మాత్రం మల్చింగ్ ఉంచండి రైనీ సీజన్లో మల్చింగ్ అనేది తీసేయండి ఇక్కడ నేను కేవలం ఒక్కటే అంటే ఒక్క గ్లాస్ మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను ప్రతి ఒక్క నెల మర్చిపోకుండా ఇలా నేను చూపించిన ఈ కౌడంక్ ఫర్టిలైజర్ని ఇస్తే చాలు చాలా పచ్చగా ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటుంది కేవలం తులసమ్మకే కాదండి ప్రతి ఒక్క మొక్కకి మీరు ఈ ఫర్టిలైజర్ అనేది అందించవచ్చు ఆకుకూరల దగ్గర నుంచి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ పూల మొక్కలు పండ్ల మొక్కల దగ్గర నుంచి ప్రతి ఒక్క మొక్కకి అన్ని మొక్కలకి మీరు నెలకు ఈ ఫర్టిలైజర్ అనేది అందిస్తూ ఉండండి మీరు కావాలంటే ఈ ఫర్టిలైజర్ని మొక్కల పైన కూడా స్ప్రే చేయవచ్చు మొక్కల పైన స్ప్రే చేసినప్పుడు కూడా ఇందులో ఉన్న పోషకాలను చక్కగా మొక్క అనేది తీసుకుంటుంది ఇప్పుడు పచ్చగా నిగనిగలాడుతూ ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో నైట్రోజన్తో పాటు చాలా రకాల మినరల్స్ ఉంటాయన్నమాట అవన్నీ మన మొక్కలకి చాలా అవసరము ఆవు పిడకలను కూడా చిన్న ముక్కలుగా చేసి నెలకి ఒక్కసారి కొంచెంగా మట్టిలో కలపండి అలా కలపడం వల్ల మట్టి అనేది చాలా బలంగా మారుతుంది మట్టి ఎప్పుడు బలంగా ఉంటుందో మొక్క కూడా అంత చక్కగా హెల్దీగా పెరుగుతూ ఉంటుందన్నమాట అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మేము పచ్చి పేడ తీసుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా పచ్చి పేడను మాత్రం తీసుకోకండి ఆవు పేడకైనా కానీ ఆరు నెలలు వరకు చక్కగా ఎండ పెట్టింది మాత్రమే తీసుకోవాలి ఇది ఇవ్వడం వల్ల ఆకులు ఇలా పండుబడి రాలిపోతూ ఉంటాయి కదా ఆ ప్రాబ్లం నుంచి మనము చక్కగా మొక్కని కాపాడుకోవచ్చు అంతేకాకుండా సీడ్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ఆ సీడ్స్ని కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి సీడ్ ఫార్మేషన్ జరిగినప్పుడు కూడా మొక్క అనేది హెల్దీగా ఉండదనమాట ఇలా సీడ్స్ని తీసేసిన తర్వాత మీరు కలెక్ట్ చేసుకొని మళ్ళీ కొత్త ప్లాంట్స్ని పెట్టుకోవడానికి స్టోర్ చేసుకోండి చక్కగా మొక్క ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి టిప్స్ అనేది పాటిస్తూ ఉండాలి వీటికి పెస్ట్ అటాక్ అయినప్పుడు నీమ్ ఆయిల్ అయినా లేదంటే బేకింగ్ సోడా సొల్యూషన్ అయినా లేదంటే షాంపూ సొల్యూషన్ అయినా సరే స్ప్రే చేస్తూ ఉండండి ఇంతసేపు వీడియో చూశారు కాబట్టి మీకు మరొక బోనస్ టిప్ చెప్తాను కొమ్మల చివర్లలో కూడా అప్పుడప్పుడు తుంచేయండి అలా తుంచడం వల్ల చిన్న మొక్క కూడా చాలా బుషీగా గుబురుగా మారుతుందనమాట కత్తెర మాత్రం పెట్టకండి కేవలం చేత్తోటే తుంచేయండి అలా తుంచడం వల్ల మళ్ళీ అక్కడ మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చి చిన్న మొక్క అయినా సరే చాలా పచ్చగా ఆరోగ్యంగా గుబురుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే మొక్క కొంచెం వడలిపోయినట్లు కనిపిస్తే మాత్రం నీళ్ళను కూడా అంటే నార్మల్ వాటర్ని కూడా పైన నుంచి కొంచెంగా స్ప్రే చేయండి ఇక్కడ మనము ఆవు పిడకతో పాటు కొంచెంగా వేపపిండి తీసుకున్నాం కదా వేపపిండి తీసుకోవడం వల్ల మొక్కకి ఏదైనా సరే ఫంగస్ ఫామ్ అయినప్పుడు చాలా వరకు వేపపిండి అనేది క్లియర్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా అందులో చాలా రకాల మినరల్స్ ఉంటాయి కాబట్టి మొక్కకి చాలా అవసరం కూడా మీ దగ్గర వేపపిండి లేకపోతే కొంచెంగా పసుపు అయినా సరే కలిపేసి మొక్కకి అనేది అందిస్తూ ఉండండి తుళ్ళ అన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి మనం కొంచెం వెనకాడుతూ ఉంటాం కదా అంటే బోన్ మీల్ అయినా లేదంటే ఎక్సెల్ పౌడర్ అయినా లేదంటే ఎగ్ ఆయిల్ ఎమల్షన్ అయినా ఇవ్వడానికి నేనైతే అసలు ఇష్టపడను కేవలం ఇలాంటి వెజిటేరియన్ ఫర్టిలైజర్ మాత్రమే తులసమ్మకి అందిస్తూ ఉంటాను ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్